నేను వారికి అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది, పాలకులు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉండి ఎంతసేపు బై ఎలక్షన్లు తప్ప, ఎలక్షన్లో డబ్బులు పెట్టి గెలవడం తప్ప కేసీఆర్కి వేరే పని లేదు. కాబట్టి ఈ కరోనా బాధితులు అందరికీ పిఎల్ఆర్ గారు చేసినటువంటి మంచి పని గురించి వారందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా పనిచేసి వాళ్ళందరూ నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చూడండి, ఇవాళ మీరందరూ ఇవాళ ప్రభుత్వం అంతా ఇంట్లో అంతా టీఆర్ఎస్ పార్టీ ఇంట్లో కూర్చొని హోమ్ క్వారంటైన్ చేస్తూ ఉన్నారు. కానీ మేమందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా మిత్రులందరూ, కౌన్సిలర్ అందరూ కూడా ప్రతి హాస్పిటల్ పోయి ప్రతి పేషెంట్ పట్టించుకున్న వారందరూ కూడా సాయం, వాళ్ళు తోచినంత సాయం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన చేతులెత్తిందరికి నమస్కారం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇలా కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత చాలామంది నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. బెడ్స్ లేక, ఆక్సిజన్ లేక, వెంటిలేటర్ లేక ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందాక చాలామంది చనిపోతూ ఉన్నారు. సంవత్సరంన్నర అయింది వాళ్ళ ప్రభుత్వంలో చలనం లేక. ఎందుకంటే ప్రభుత్వం సంవత్సరంన్నర నుంచి ఇప్పటిదాకా వాళ్ళందరూ కూడా పట్టించుకున్నట్టు భయం. ఎందుకంటే సంవత్సరంన్నర వచ్చిన తర్వాత వాళ్ళు ప్రివెంటివ్గా ఆక్సిజన్ కానీ బెడ్స్ కానీ వెంటిలేటర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటిదాకా ఒక బెడ్ ఏర్పాటు చేయలేదు, ప్రభుత్వ ఆసుపత్రి పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే మ్యాన్ పవర్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు కానీ నర్సులు కానీ చాలామంది చదువుకొని నిరుద్యోగులు అందరూ బాధపడుతుంటే ఇక్కడ ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేస్తలేదు. కరోనా పాజిటివ్ ఆయే గరీబ్ లోగం కే లియే, గరీబ్ లోగం కే లియే కరోనా కిట్ దే రహే ఆజ్ ఘరోమే రహకర్ జో గరీబ్ ఈ హాలత్ పే గుజార రహే వో పాజిటివ్ పేషెంట్స్ కే లియే ఇంకో 15 దిన్ కా సౌదా ఔర్ ఉస్మే ఖానే కే లియే జో భీ హై ఇంతజామ్ కియా గయా హై ఔర్ బిఎల్ఆర్ సాహబ్ కీ తరఫ్ సే హరే గరీబ్ ఆద్మీ కో బిఎల్ఆర్ కిట్ దే జా రహా హై జో బిఎల్ఆర్ కిట్ అప్లై కర్నే కే లియే 8282 8254 నెంబర్ పర్ మెసేజ్ రఖతే పాజిటివ్ కా జో రిపోర్ట్ హై ఉస్కా మెసేజ్ రఖతే వగే సాథీ జో హై ఉన్నో ఖుద్ జో హై సో ఘర్ తక్ పహుంచా రహే ఆజ్ కామ్ కర్కే ఘర్ జో గుజార రహే మరి విలయ తాండవం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ కనీసం కరోనా పేషెంట్లను పట్టించుకునే పాపాన పోవట్లేదు. రోజుకు కనీసం కొన్ని వేల మంది మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల మంది చనిపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రోజు 20 మందిని 30 మందిని మాత్రమే మరణాల సంఖ్యగా చూపిస్తుంది. కేవలం మన ఒక్క మిర్యాలగూడ పట్టణంలోనే రోజుకు 20 నుండి 30 మంది కరోనా బారిన పడి చనిపోతున్నారనే విషయం మనం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ కరోనా బాధితులను హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి కరోనా బాధితులను ఆదుకోవాలనే సదుద్దేశంతో మన బిఎల్ఆర్ బ్రదర్స్ బత్తుల లక్ష్మారెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిఎల్ఆర్ కరోనా కిట్ కార్యక్రమము గత 10 రోజులుగా నిర్విరామంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఇప్పుడు 2వ దఫా మళ్ళీ కూడా 1000 నుండి 1500 మందికి ఈ కరోనా బిఎల్ఆర్ కరోనా కిట్లను పంచాలనే ఉద్దేశంతో ఈరోజు మిర్యాల కూడా నియోజకవర్గ స్థాయిలో ఈ కరోనా కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బిఎల్ఆర్ గారు పేద మనసులో పేద ప్రజలను ఆదుకోవాలనే సదుద్దేశంతో బిఎల్ఆర్ మ్యారేజ్ కిట్ శ్రీ శ్రీనివాస కళ్యాణం శుభమస్తు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి నేటికి 166 రోజులు అయినది. ఇప్పటికి కూడా ఏ ఒక్కరికి కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్క నిరుపేద కుటుంబాన్ని కూడా నిరాశపరచకుండా ప్రతి ఒక్కరికి కూడా బిఎల్ఆర్ మ్యారేజ్ కిట్ను అందించడం జరిగింది.